మీ పిల్లలు ఫారెన్ లో చదవాలనేది మీ కల, మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. తెలంగాణ ఎన్నికల ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉండబోతుంది, ఏదైతే తెలంగాణలో గెలుపోటముల మీద ఇటు టీడీపీ అక్కడ ఇంటర్నల్ గుండి కాంగ్రెస్ తో పనిచేసే నేపథ్యంలో ఆ ప్రభావం ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో మాట్లాడతాకి ఆ స్కాలరు మంచి మేధావి జూపూడి ప్రభార్ గారు ఉన్నారు. అన్న చెప్పండి, ఏంటి అసలు ఆ తెలంగాణ సంబంధించి ఎన్నికల్లో కేసీఆర్ గెలుపోటములు ఆంధ్రప్రదేశ్ మీద ప్రభావం చూపొద్ది, అదిగో చంద్రబాబు గొప్పతనం వల్ల రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడని చెప్పి కూడాను ఆ ప్రచారం చేసుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? అది చంద్రబాబు నాయుడు గొప్పతనం వల్ల రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడంటే ఇది కాంగ్రెస్ పార్టీకి అవమానం. ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అంశం నంబర్ వన్. నెంబర్ టూ, నిచ్చెనమెట్ల కుల వ్యవస్థగా ఉన్నటువంటి భారతదేశ స్వరూపం పక్క రాష్ట్రంలో జరిగినటువంటి ఒక అంశం, ఆ పక్క సరిహద్దుగా ఉన్నటువంటి రాష్ట్రం మీద పడదని అయితే మేమైతే అనుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న తర్వాత ఓదార్పు యాత్ర, తన సంకల్ప యాత్ర ప్రభావం భారతదేశం మొత్తం కాంగ్రెస్ మీద పడింది. కాంగ్రెస్ చాలా ఇబ్బంది పడింది. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తిరిగి లేస్తున్నటువంటి ఒక అంశంగా తెలంగాణలో మనం చూడాలి. ఆ ప్రభావం తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ మీద పడి టీడీపీ జీరో అయిపోయింది. అంటే మీరు సైంటిఫిక్గా చెప్పమని అడిగారు కాబట్టి తెలంగాణలో టీడీపీ జీరో అయిపోయి ఈరోజు ఏదో ఒక సముద్రంలో పోతున్న వాడికి ఒక చిన్న పుల్ల దొరికినట్టుగా, ఒక ఆశగా రేవంత్ రెడ్డి మా ఆశ అన్నట్టుగా తెలుగుదేశం వాళ్ళు చూస్తూ ఉన్నారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ది ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ హీర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ పిల్లర్, దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పరిపాలన, ఆయన గవర్నెన్స్ విధానం, ఆయన ఆలోచన విధానం ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం మీద తను పెడుతున్నటువంటి మనస్సు, దృష్టి, విజన్, ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా మొత్తం, మేధావులు కానీ అట్టడుగు వర్గాలు కానీ ప్రత్యక్షంగా అనుభవిస్తున్నటువంటి నేపథ్యం. కాబట్టి పడదు అని నేను చెప్పలేను, కానీ ఆ ప్రభావం పడినా సరే అది నామమాత్రంగానే ఇక్కడ ఉండబోతూ ఉంది. అది పెద్దగా ప్రభావితం చేసే అవకాశం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆటుపోట్లు ఎదుర్కొని తెలంగాణలో నిలబడటం కోసం ప్రయత్నం చేస్తే అది ఇప్పుడే మనకు తుఫాను పోతున్నట్టుగా అది తెలుగుదేశం వెళ్ళేటట్టు కనపడుతుంది రేవంత్ రెడ్డి ద్వారా. రేవంత్ రెడ్డి ఒక ప్రమాదకరమైనటువంటి ఒక ముఖ్యమంత్రిగా తెలంగాణలో ఈరోజు చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తన మొత్తం శరీరం అంతా కూడా పసుపు రంగుతో ఉన్నటువంటి శరీరం పట్టుకున్నది కాంగ్రెస్ జెండా. పార్టీలు మారారు మారలేదనే దానికి నేను వెళ్ళట్లేదు, కానీ ఆలోచన విధానం అంతా కూడా ఆ విధంగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఒకవేళ ఇక్కడ సంబరపడుతుందేమో, అక్కడేదో బట్టలు వేసుకున్నారని, కానీ ఇక్కడ బట్టలు ఒడదీస్తారు తెలుగుదేశం పార్టీకి. పవన్ కళ్యాణ్ అక్కడ జీరో అయిన విధానం కనపడుతుంది. ఎక్కడ కనీసం బర్రెలకు వచ్చిన ఓట్లు కూడా పవన్ కళ్యాణ్కి రాలేదు అక్కడ. సో రేపటి ప్రభావం కూడా పవన్ కళ్యాణ్కి ఇక్కడ అంతే ఉండబోతూ ఉంది. చెక్కు చెదరినటువంటి దృఢ సంకల్పంతో పరిపాలన సాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా బస్సు యాత్ర మీరు కనపడుతూ ఉన్నాయి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, అగ్రవర్ణం అనుకునే వాళ్ళని కూడా తగ్గించి పేదవర్గాల నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానంలోనే ఉన్నది ఈ రాజ్యం మీది, ఈ అధికారం మీది. ఇది అంబేద్కర్ ఆలోచన విధానంతో నడుస్తున్నటువంటి ఒక రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి కోసం మరణించినటువంటి వ్యక్తులు అయితే ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఆయన అభిమానులు అయితే ఎవరో ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా రాజశేఖర రెడ్డి గారి ఆలోచనల్ని మేళవింపజేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తున్నంత కాలం, అది తుఫాను 4 రోజులు అన్నారు కానీ 2 రోజుల్లోనే పోయింది. చెప్పండి, ఏదైతే నైతికంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకడం, ఇక్కడేమో పవన్ కళ్యాణ్ అక్కడ బీజేపీ ప్రచారం చేయడం, ఇటు వచ్చి టీడీపీతో కలిసి ఉండటం, ఇవన్నీ కూడాను ఒక మేధావర్గానికి చెందిన వ్యక్తిగా ఇంత రాజకీయాలన్నీ ఇంత కల్మషమైన నేపథ్యంలో సింగిల్ మ్యాన్, వన్ మ్యాన్ ఆర్మీ జగన్ గారు వచ్చే ఎన్నికలలో గెలుపు ప్రభావం ఎలా ఉండబోతుంది? అంటే జగన్ గారి గెలుపుకి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎలాంటి డోకా ఉండదు. ఎందుకంటే తను పరిపాలించిన విధానం 2,37,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ముని
ఒక్కసారి ఓటేసినందుకు చాలా మంది అంటున్నారు ఒక్క అవకాశాన్ని జగన్కి ఇచ్చామంటున్నారు కానీ జగన్ ద్వారా 4 కోట్ల మంది ప్రజలు ప్రభుత్వం ద్వారా రావాల్సిన అవకాశాన్ని పొందారు ఇది వాళ్ళు ఎవరో చెప్తున్నారు సైకోకి ఒక్కసారి ఇచ్చాం తప్పు చేశాం అని అంటున్నారు తప్పు చేయలేదు మీరు ప్రభుత్వం ఏ రోజు మీ ఇంటికి రాల ఈ రోజు ప్రభుత్వం పొద్దున్నే లేచి వచ్చి మీ ఇల్లు తడుపు గడప తడుతూ ఉంది అది గమనించండి జగనన్న ఆలోచన విధానంలో ప్రధానమైన భాగం ఏంటంటే ఈ ప్రభుత్వం మీది మీరే ఓట్లేసి గెలిపిస్తే నేను మీ సేవకుడగా ఇక్కడ ఉన్నాను అందుకే నిన్న కూడా చెప్తా ఉన్నాడు ఆయన తుఫాన్లో ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు పడితే నేను ఇబ్బంది పడ్డట్టుగా భావిస్తాను కాబట్టి జాగృతగా ప్రతి వ్యక్తిని తీసుకోండి టచ్ చేయండి అని చెప్తున్నాడు అంటే ప్రతి అంశాన్ని తనుగా భావించి ఇంగ్లీష్ మీడియం కావాలనుకుంటే నా పిల్లలు మాత్రమే చదువుతున్నారు నా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ నా పిల్లలే కదా వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదని ఆలోచించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా అసైన్డ్ ల్యాండ్స్ ఇప్పుడో ఇచ్చినటువంటి ఇప్పుడు ఇస్తా ఉన్నవి పేదవాడికి పట్టా ఇవ్వకుండా అసైన్డ్ ల్యాండ్ ఇచ్చి ఉపయోగం ఏంటి కాబట్టి ఆస్తిని కూడా తనకి ఇవ్వండి పట్టాను కూడా తనకి ఇవ్వండి అని ఒక నూతన ఆలోచన దూరంలో పోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు ఎవరు కూడా టచ్ చేయరు ఇక్కడ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ ఒక స్టోరీ మీకు చెప్తా అడవిలో ఒక సింహం ఉంది ఈ సింహం అడవిని చాలా జాగృతగా చూస్తూ ఉంటుంది ఒక ముసలి కోతి ఎగిరెగిరి వస్తూ సింహాన్ని కూడా దూరంగా చూసి కొంత భయపడినట్టుగా నక్కలాగా నక్కి వెనక్కుపోతూ చెట్టెక్కిందట ఏంటి ముసలి కోతి చెట్టు నాసై చూసి చెట్టెక్కిందని సింహం కూడా చెట్టెక్కేసింది అరే సింహం చెట్టెక్కుద్దా ఓన్లీ చిరుతపులే కదా ఎక్కేది సింహం ఎక్కిందని ఏం చూస్తే ఆ కోతి వెనకాల ఒక ఉడత ఎగురుకుంటూ నేను కూడా ఉన్నానని చెట్టెక్కిందట మీకు తెలుసు కదా ఉడత కొమ్మ నుంచి కొమ్మకి కొమ్మ నుంచి కొమ్మకి వెళ్తూ ఉంటుంది అసలు ఎవరు వీళ్ళిద్దరని ఒకసారి సింహం వెనక్క తిరిగి చూస్తే ముసలకోతి లేదు ఉడత లేదు ఉడత ఎవరో మీకు తెలుసు ముసలకోతి ఎవరో మీకు తెలుసు సింహం ఎవరో మీకు తెలుసు సో ఈ విధంగా వచ్చిపోయే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని రక్షించడం కోసం ఆంధ్రప్రదేశ్ని సమసమాజ స్థాపనలో భాగస్వామ్యం చేయడం కోసం వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళీ ఇక్కడ గెలుస్తారు ఆయనకే ప్రజలందరూ కూడా నీరాజనం పలకడానికి సిద్ధంగా ఉన్నారు అంబేద్కర్ వర్ధంతి 67 సంవత్సరాల సందర్భంగా నేను చెప్తున్నాను భారతదేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయితే 76ని తిరిగేస్తే 67 సంవత్సరాలు 67 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఇప్పటికి కూడా ఈ రాష్ట్రాలు ఈ ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్లే క్రమంలో కృతనిశ్చయంతో చిత్తశుద్ధిగా పరిపాలిస్తున్నటువంటి ఏకైక నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని మూర్ఖుడని సైకో అని రకరకాల పేర్లు పెట్టి ప్రజల మైండ్స్ని పొల్యూట్ చేయాలని చూస్తే మూర్ఖుడెవరో దుర్మార్గుడెవరో నక్కజిత్తుల వాళ్ళు ఎవరో సమాజాన్ని నాశనం చేసింది ఎవరో 40 సంవత్సరాలు ఏం చేశారో వీటన్నిటికీ సమాధానం వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది జగన్ని ఎదుర్కోలేక కలిసి వస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు శక్తులుగా మారాలనుకుంటున్నారేమో మీ శక్తి అంతా కూడా వేస్ట్ అయిపోతా ఉంది జగన్ ముందు కాబట్టి జగన్ బస్సు యాత్ర ద్వారా